హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోల్ ఫుడ్స్ మార్కెట్ చూసేద్దాం. బయట ఇలా కార్ పార్కింగ్ ఉంటుంది, కార్ట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రైమ్ గ్రాసరీ పికప్ అని ఉంది. అమెజాన్ ప్రైమ్ గ్రాసరీది ఇక్కడ పికప్ చేసుకోవచ్చు మనము. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి హోల్ ఫుడ్స్ మార్కెట్లో డిస్కౌంట్ కూడా ఉంటుందండి కొన్ని ఐటమ్స్ మీద. ఇక్కడ బయట చూస్తున్నారు కదా, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడైతే సీడ్లెస్ వాటర్ మిలన్ ఉందండి, ఇది $6.99 ఉంది పర్ ఎల్బీకి. ఇటు సైడ్ వచ్చేసరికి ఆరెంజెస్ ఉన్నాయి, ఇది కూడా ఏదో సేల్ నడుస్తుంది. ఇక్కడ స్టోర్ టైమింగ్స్ చూసారు కదా, మార్నింగ్ 8 AM టు 9 PM వరకు ఉంటుంది. ఇదంతా ఫ్లవర్ సెక్షన్ అన్నమాట, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. రోజ్లోనే చాలా రకాలు ఉంటాయి. అక్కడ ఎల్లోది కనిపిస్తుంది కదా, అది సేల్కి ఉన్నట్టు అనమాట, కొంచెం ప్రైస్ తగ్గించి పెడతారు సేల్లో. ఇక్కడ అమెరిల్లీస్, జర్బరా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైసాంథమమ్, రోసెస్, చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. బొకే లాగా ఉంటాయి, ఈవెన్ కొన్ని పాట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైసాంథమమ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది సేల్లో ఉన్నట్టు అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ కట్ ఫ్లవర్స్. ఇవి వచ్చేసేసరికి ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్, కొన్ని సక్యులెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. దేనికి దానికి దాని మీద ట్యాగ్, ప్రైస్ ట్యాగ్ ఉంది. ఇవి కొన్ని ఫ్లవర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాంగింగ్ ఫ్లవర్స్, ఆ చిన్న గ్లాస్ బాటిల్ లోపల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవేమో ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి ఫ్లవర్స్, కొన్ని అన్ని బయట పెట్టలేదు. అది బయట స్టాక్ అయిపోతే ఈ లోపలి తీసి బయట పెడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వే చేసుకోవచ్చు అనమాట. మనం ఏదన్నా ఐటమ్, అక్కడ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్కి, అది తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అక్కడ వే చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండి. ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ ఎక్కువ దొరుకుతాయి, ఇది అమెరికన్ స్టోర్ కదా, సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి రాడిష్లు, బ్రోక్లీ, ఇక్కడ ఎక్కువ క్రూసిఫర్స్ తింటారు, సెలరీ, క్యాబేజ్, బ్రిసెల్ స్ప్రౌట్, చెర్రీ రాడిష్, ఇవన్నీ బ్రోకలీ. ఇవన్నీ ప్రీ వాష్ చేసే ఉంటాయండి, ఆల్రెడీ వాష్ చేసి పెడతారు, కూల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు ఫ్రెష్గా ఉండడానికి వెజిటేబుల్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉన్నాయి. అక్కడ టెంపరేచర్ కూడా ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటుంది. ఇవన్నీ టర్నిప్ రాడిష్లు ఉన్నాయండి, సెలరీ. క్లీన్ ఈటింగ్ అని ఉంది కదా, అది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిన వెజిటేబుల్సే అమ్ముతారనమాట వాళ్ళు. మోస్ట్లీ మనకి హోల్ ఫుడ్స్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి, ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈవెన్ నాన్ వెజ్లో కూడా ఆర్గానిక్ చికెన్ అలా ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్కి యూజ్ చేసే వెజిటేబుల్స్ అండి. ఇక్కడ సలాడ్స్ ఎక్కువ తింటారు కదా. ఇవి క్యారెట్స్, బేబీ క్యారెట్స్ ఉంటాయి అలా ప్యాక్ చేసి, నార్మల్ క్యారెట్స్ కూడా ఉన్నాయి, లూజ్ క్యారెట్స్. అది అలోవీరా లీఫ్. ఇవి మళ్ళీ బ్రోక్లీ అండి, క్యాలిఫ్లవర్, కార్న్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, అన్ని సన్ గ్లాస్ తీసేస్తుంది. యాక్చువల్గా ఇది ఇంకా చాలా రష్ ఉంటుందండి, కోవిడ్ వల్ల కొంచెం రష్ తక్కువ ఉంది. ఇక్కడ స్వీట్ పొటాటో 7 ఉన్నాయి. బ్యాలెన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మెజర్ చేసుకొని, పక్కనే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, సో మనకు కావలసినంత మెజర్ చేసుకొని అది ఆ కవర్లో వేసేసుకుంటే సరిపోద్ది. బిల్లింగ్ అప్పుడు ఇవ్వచ్చు మనము.
స్వీట్ పొటాటోస్ లోనే చూసారు కదా 3-4 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రూట్స్ ఇవన్నీ యాపిల్స్ పీచెస్ పోమ్గ్రనేట్ అన్నీ ఉన్నాయండి. చాలా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. మోస్ట్లీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు. ఇవి గ్రేప్స్, ఇవి కూడా రెడ్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్. ఆల్మోస్ట్ నేను స్టోర్ అంతా కవర్ చేయడానికి ట్రై చేశాండి. మీకు కూడా ఒకసారి అసలు యుఎస్ స్టోర్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అక్కడ అనేసి ఐడియా వస్తుందనేసి కంప్లీట్గా షూట్ చేశాను నేను. ఇవి అవకాడోస్ అండి. ఇప్పుడు అక్కడ కూడా దొరుకుతున్నాయి కదా, ఇఫ్ మీకు అవైలబుల్ ఉంటే తినండి, చాలా హెల్దీ. ఇవి వచ్చేసరికి వైన్ టమాటోస్, ఇట్లా వైన్స్ లాగా క్లైమ్ చేసే టమాటోస్ ఉంటాయి కదా అవి అన్నమాట, ఆర్గానిక్వి. ఇవి మళ్ళీ అవకాడోస్, లెమన్ టమాటోస్. ఇక్కడ యాపిల్స్ చూస్తున్నారుగా, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్. హాయ్ చెప్తుంది హన్వి. యాపిల్స్లోనే చాలా రకరకాలే ఉన్నాయండి. అక్కడ మనకి చూసినాం కదా హౌ టు ఈట్ యాపిల్స్ అని ఒక 6 టైప్ పెట్టేసి ఉంచారు. ఇది కివి, ఆర్గానిక్ కివి, అలా బాక్స్లో వస్తాయి మనకి. ఇవి బనానాస్ చూసారు కదా, ప్రొటెక్ట్ ఆర్గానిక్ ఇంటిగ్రిటీ అని ఉంది. మోస్ట్లీ ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇవి రాంబుటన్ ఫ్రూట్స్. ఎల్లో పితాయా ఫ్రూట్స్, పొమ్గ్రనేట్. ఇది రాయల్ స్టార్ పప్పాయ అండి. కట్ చేస్తే మనకి స్టార్ షేప్లో ఉంటుంది లోపల. ఇవి చూస్తున్నారు కదా మ్యాంగోస్, ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ మ్యాంగోస్ దొరుకుతాయి ఇక్కడ. అంత టేస్టీగా ఉండవు కానీ అవైలబుల్ అయితే ఉంటాయి. ఇవి కివి, ఆర్గానిక్వి. ఒక్కొక్క దానికి 99 సెంట్స్ అంటండి ఒక కివికి. అది వచ్చేసి హనీడ్యూ మెలన్, ఇది సీడ్లెస్ వాటర్ మెలన్, ఇది మస్క్ మెలన్. సైడ్కి పోమ్గ్రనేట్, ఇది నార్మల్ పపాయా. ఇవి రెడ్ మ్యాంగోస్. ఇక్కడ అన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, రకరకాల డ్రై ఫ్రూట్స్ క్యాండీస్ అలా ఉంటాయి. ఈ కోవిడ్ వల్ల ఎక్కువ తీసుకోవట్లేదు అనేసి ఆ బల్క్వి క్లోజ్ చేసేసారు, జస్ట్ ఇట్లా బాక్సెస్లో పెట్టినయే ఉంచారు. బల్క్వి ఏంటంటే మనకి నచ్చినంత తీసుకోవచ్చు, ఒక 50 గ్రామ్స్ కావాలి 50 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అయ్యంతా క్లోజ్ చేశారు. ఇది వచ్చేసరికి బాదం, సైడ్ది కూడా బాదమే. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రూట్స్, ఇట్లా రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవి వచ్చేసరికి బ్రౌన్ రైస్, ఎల్బీ కన్నా కొంచెం ఎక్కువ, $2.59 అంటండి, $2.59. మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి, ఆర్గానిక్ జ్యూసెస్, ప్యూర్ ఫ్రూట్ జ్యూసెస్, అట్లా అన్ని రకాలు ఉంటాయి. ఇదంతా చీజ్ అండి. ఎక్కువ ఇక్కడ మీట్, చీజ్ అవి తింటారు కదా బర్గర్స్లో అట్లా. ఇక్కడ ఇంకా మిల్క్ సెక్షన్ స్టార్ట్ అయిందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి మనకి.
ఫ్లేవర్డ్ మిల్క్స్ ఉంటాయి. నార్మల్ మిల్క్లో కూడా ఫ్యాట్ పర్సంటేజ్ బట్టి ఉంటుంది అన్నమాట. ఆర్గానిక్వి, నార్మల్వి, బాదం మిల్క్, సోయా మిల్క్ ఇవన్నీ మిల్కే అండి. ఇవి వచ్చేసరికి ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్, నార్మల్ ఎగ్స్లో కూడా ఏ సైజ్ గ్రేడ్స్ బట్టి ఉంటాయి అన్నమాట. డబుల్ ఏ సైజ్ గ్రేడ్ ఎగ్స్ ఇవి. చియా సీడ్స్, ఇక్కడ యోగర్ట్ స్టార్ట్ అయింది. కర్డ్ ఇక్కడ యోగర్ట్ అంటారు. అందులో ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న కర్డ్స్ లేకపోతే ప్లెయిన్ కర్డ్ అలా దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ యాక్చువల్గా మేము పెద్దగా ఏం తీసుకోలేదు. మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుందని మేము 6 మంత్స్ తర్వాత స్టోర్కి వెళ్ళామండి. అన్నీ ఆన్లైన్లోనే ఇస్తున్నాం ఈ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అది స్టాఫ్ రూమ్. స్టాఫ్ మాత్రమే వెళ్ళొచ్చు లోపలికి, ఆ స్టోర్ స్టాఫ్. ఇక్కడ ఇంకా నాన్ వెజ్ సెక్షన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా ఫిషెస్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్వి. బట్ ఇప్పుడు అంత ఎక్కువ లేవు. ఉన్న కొన్ని అయితే మేము చూసాము. ఇది సాల్మన్ ఫిష్. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఆక్టోపస్ వస్తుంది అనుకోండి. ఇవన్నీ ప్రాన్స్. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆక్టోపస్, హోల్ ఆక్టోపస్. ఈ సైడ్ అంతా లోబస్ట్, ఇంకా మొలస్క్ షెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉన్నాయండి. ఇదే సెక్షన్లో ఫిషెస్ కూడా ఉంటాయి, కానీ ఈరోజు అంత ఎక్కువ లేవు ఫిషెస్. ఇక్కడ ఇంకా మీట్ స్టార్ట్ అయిద్దండి. చికెన్, వేరే మీట్, బీఫ్, పోర్క్ అవి తింటారు కదా. ఇక్కడ ఇదంతా సెక్షన్. దీని సైడ్కి మనకి చికెన్ సెక్షన్ వస్తుంది. ఇది చికెన్ సెక్షన్ అండి. ఇందులో కూడా హోల్ చికెన్, ఆర్గానిక్, ఓన్లీ థై, బ్లడ్, లివర్ అట్లా సపరేట్గా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎలాగో వెళ్ళాం కదా అని ఈరోజు మేము ఒక హోల్ చికెన్ తీసుకున్నామండి. యాక్చువల్గా క్రౌడ్ ఎక్కువ ఉంటాయితే ఇక్కడ ఒక టోకెన్ తీసుకోవాలి. టోకెన్ సిస్టమ్ ఉంటుంది. మన టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మనం చెప్పాలి వాళ్ళకి ఏ ఐటెం కావాలి, ఎంత క్వాంటిటీ అని. సో వాళ్ళు మన టోకెన్ తీసుకొని రెడీ చేసి పెడతారు. తర్వాత పిలుస్తారు అన్నమాట, మనం కలెక్ట్ చేసుకోవాలి. బిల్లింగ్ ఫైనల్గా ఒకటేసారి లాస్ట్లో చేపించుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ థై పీస్కి థై పీస్, లెగ్స్ అట్లా దేనికి సపరేట్ ఉన్నాయి. ఇది అంతా మళ్ళీ బీఫ్, పోర్క్ అదంతా. వెజిటేరియన్స్ ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేసేసేయండి. నార్మల్గా తినే వాళ్ళకి కూడా ఇవన్నీ చూస్తే కొందరికి నచ్చదు కదా. సో కొంచెం ఒక 1-2 మినిట్స్ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మేము ఇచ్చి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మాకు కావాల్సింది చెప్పాము, వెయిట్ చేస్తున్నాం. అన్వీక్ అతనికి అనిపించట్లే ఫేస్ అని ఎత్తుకోమండి నన్ను. సో మేము హోల్ చికెన్ తీసుకున్నామని చెప్పా కదండి. 4 LBs చేంజ్ ఉంది, అది $14 అలా పడింది మాకు.
అడుగుతున్నారు డైరెక్ట్ అలా ఇవ్వాలా లేకపోతే స్కిన్ తీసి కట్ చేసి ఇవ్వాలా అని. మేము స్కిన్ తీసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇవ్వమని చెప్పాం. సో దానికి కొంచెం టైం పడిద్ది, అంతలోపు మేము వేరే సెక్షన్ కవర్ చేసాం. ఇది వచ్చేసరికి కొంచెం ఫ్రోజన్ నాన్ వెజ్ లాగా, 100% రియల్ మీట్ అని రాసింది కదా. హ్యాండ్ శానిటైజర్స్ అంటండి ఇవన్నీ. సో శ్రీధర్ షూట్ చేస్తున్నారు, హన్వి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కువ క్రౌడ్ ఏం లేదు సో త్వరగానే అయిపోద్ది కదా అనేసి ఈరోజు టోకెన్ కూడా ఏం లేదు. ఒకవేళ టోకెన్ ఉంటే మన టోకెన్ నెంబర్తో పిలుస్తారు, టోకెన్ ఏం లేదు కాబట్టి మేము అక్కడే ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇదంతా నాన్ వెజ్ అండి. ఇప్పుడు మేము తీసుకున్న దగ్గరేమో కొంచెం ఫ్రెష్ది అన్నమాట, ఇదంతా ఇంకా ఫ్రోజన్ది, అట్లా ఫ్రీజర్లో పెట్టేసి ఉంటుంది. ఇప్పుడు మేము ఆన్లైన్లో ఇచ్చినప్పుడు ఇంకా జనరల్గా ఇట్లా ఫ్రోజన్ది తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ ఇంకా ఫ్రెష్ దానికి ఆప్షన్ ఉండదు. ఐస్ క్రీమ్స్, బ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి. ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారండి ఇందులో, డైలీ ఒకే ఆఫర్ ఉండదు. మనం ఒకవేళ చూసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కూడా, మన ఇంటి దగ్గరే కాబట్టి మనకు కావాల్సింది ఏదన్నా ఆఫర్ ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. బాగానే ఆఫర్ పెడతారు, 25% అన్నా $10 మనకి $7.5 వస్తుంది కదా. ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఉన్నాయి. బ్రెడ్స్ అండి ఇవన్నీ, బ్రెడ్స్లోనే ఇట్లా బన్స్ టైప్, నార్మల్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఎక్కువ వీళ్ళు బ్రెడ్ తింటారు కదా. ఇవి కూడా ఫ్రోజన్ నాన్ వెజ్. ఆయిల్ అండి, మనము ఏది కావాలితే అది కార్ట్లో వేసేసుకొని లాస్ట్లో ఫైనల్గా బిల్ చేయించుకోవచ్చు. ఇది బార్బిక్యూ చార్కోల్ అంట, ఇక్కడ బార్బిక్యూ ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో ఆ చార్కోల్ ఇలా బ్యాగ్ తీసుకెళ్ళి వాళ్ళు బార్బిక్యూలో వేసుకొని యూజ్ చేసుకుంటారు. హన్వి 6 మంత్స్ తర్వాత బయటకు వచ్చింది కదా, ఇంకే గుర్తుంది అన్నమాట స్టోర్లో. మాది రెడీ అయిందని చెప్పారు, ఇంకా తీసుకోవడానికి చూస్తున్నాం మేము. $14.59 అయిందండి 4 LBs చేంజ్కి. ఈ ఎల్లో కనిపించేదంతా సేల్ అన్నమాట, కొంచెం ప్రైస్ తగ్గించి పెడతారు సేల్ అని. ఇదంతా వైన్ సెక్షన్.
మనకి ఒక్క స్టోర్లో అన్నీ ఉంటాయన్నమాట, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్, బేకింగ్వి ఇలాంటివి, ఇంకా జ్యూసెస్, మిల్క్ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. సోప్స్, మినరల్ వాటర్. నేను బిఫోర్ కోవిడ్ మేము వాటర్ తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ నుంచే. సో పర్ గ్యాలన్ ఇంత అనేసి పే చేసి మన వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి ఫిల్ చేసుకోవచ్చు. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇలా పైన రాసి పెట్టుంటుందండి, ఇక్కడ చూస్తున్నారు కదా చిప్స్, వాటర్ అలా రాసి పెట్టుంది. ఇవి యాక్చువల్గా వాటర్ ఫిల్ చేసుకునే ప్లేసెస్ అన్నమాట. కోవిడ్ వల్ల ఎక్కువ ఎవరు రావట్లేదు, లేకపోతే ఇక్కడ క్యూ ఉంటుంది జనరల్గా. వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి అక్కడే, మనకు కాలితే కొనుక్కొని ఫిల్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చిప్స్. పర్సనల్ కేర్ బ్రూమ్స్ అట్లా ఉన్నాయి కదా, సోప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. పేపర్ టవల్స్, టాయిలెట్ రోల్స్ అన్నీ దొరుకుతాయి. వాటర్ బాటిల్ ప్యాకెట్స్, లోషన్స్, షాంపూస్ అట్లా అన్నీ ఉన్నాయండి. అది వీట్ గ్రాస్, కిటీ గ్రాస్ అంట. ఇవన్నీ సన్ స్క్రీన్ లోషన్స్ అవి ఉన్నాయండి. లిక్విడ్ సోప్, ఓరల్ కేర్, మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, లోషన్స్ అవన్నీ ఈ సెక్షన్. ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్రాండ్స్, సైడ్ పిన్స్ అంటాం కదా మనం, అవన్నీ ఉన్నాయి. ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు. చూస్తున్నారు కదా అవి చిన్న స్లైడ్స్ అంటాం కదా, అవి మనం $6 అంట, అంటే 500 rupees అలా అనుకోండి. $8, $10 నార్మల్ హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్, బ్లాక్వి ఉంటాయి కదా అవి. ఇవన్నీ టూత్ పేస్ట్లు, మౌత్ వాష్లు, ఫేస్ వాష్. ఇక్కడ మళ్ళీ కొన్ని ప్లాంట్స్ కనిపించాయి కదా మనకి, ఆర్కిడ్స్, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి కెఫే అండి, యాక్చువల్గా 3 PM కి క్లోజ్ అయిపోద్ది. మేము 4 o'clock వెళ్ళాము, సో క్లోజ్ ఉండే అప్పుడు. టమాటోస్ ఇవన్నీ చూసారు, ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక దగ్గర. ఆర్గానిక్ టమాటోస్ అంటే ఏదో సేల్ నడుస్తుందంట. కాఫీ, స్మూతీస్, జ్యూసెస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అక్కడ మనకి ఏమేమి ఉంటాయి స్మూతీస్, అందులో ఏం ఐటమ్స్, ఎన్ని క్యాలరీస్ అవన్నీ డిస్ప్లే చేస్తారు.
సో మనకి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సారీ క్లోజ్డ్ అని చూసారుగా, సో 3:00 క్లోజ్ అయిపోద్ది అది. ఇది బ్యాగ్ సెక్షన్. సారీ ప్రైస్ చూస్తారా, $25-$30 ఉంది. నార్మల్ క్యారేజ్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా అట్లాంటివి. సింపుల్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. స్కార్ఫ్స్ ఉన్నాయి, మెన్స్ హెల్త్, ఉమెన్ హెల్త్, ప్రోటీన్ డ్రింక్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. హోల్ ఫుడ్స్ అని స్టోర్ నేమ్ ఉన్నందుకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఫుడ్కి రిలేటెడ్ ఈవెన్ వేరే గ్రాసరీస్ అలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, సో మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంకా వెళ్ళి తీసుకోవడమే. కాకపోతే ముందే చెప్పినట్టు ఇక్కడ సేల్ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ మీద. ఆ రో అంతా ఇంకా అవి సేల్ ఐటమ్స్ అంట. అక్కడ పెట్టారు కదా ఎల్లో స్టిక్కర్ సేల్ అని. మేము యాక్చువల్గా ఏం కొనేది లేదుగా, ఊరికే షూట్ చేద్దామనేసి కార్ట్ కూడా తీసుకోలేదు. జస్ట్ ఆ చికెన్ ఒకటే తీసుకున్నా కదా, ఇంకా కార్ట్ ఏం తెస్తాంలే అని నేను పట్టుకున్నా. ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఇవి చూసినప్పుడు అన్వి అడిగింది తీసుకుందామా అని, కానీ ఎందుకులే వద్దు అనేసి తీసుకోలే. ఈ టైంలో ఏది బయట తినాలన్నా భయం అవుతుంది. ఇవంతా డిఫరెంట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అండి. ఇవి ఇంకా ఫ్రోజన్ ఫుడ్, ఫ్రోజన్ పిజ్జా అలాంటివన్నీ ఉన్నాయి. ఇది లోకల్ ఈట్స్ అని, ఇక్కడ లోకల్ వాళ్ళు అమెరికన్స్ తిరిగే తినే ఫుడ్ ఎక్కువ ఉంటుంది. మేము యాక్చువల్గా ఎప్పుడు ట్రై చేయలేదు ఈ ఫుడ్. ఇక్కడ బ్రెడ్ అవి ఉన్నాయి, చిప్స్, బ్రెడ్స్, కుకీస్ అలాంటివి. ఇవంతా వైన్ సెక్షన్. ఇక్కడ వాళ్ళ లోకల్ ఫుడ్ చూద్దామండి. లోకల్ ఈట్స్ అని ఉంది కదా, సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ. జస్ట్ హాఫ్ కుక్డ్ వెజిటేబుల్స్, చికెన్, పాస్తా అవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు ఈ ఫుడ్. అక్కడ కూర్చొని తినే ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నమాట, సో మ్యాక్సిమం అక్కడ తీసుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అసలు రష్ లేదు. ఇదంతా ఇక్కడ అమెరికన్స్ ఫుడ్ అండి.
ఇక్కడ చూస్తున్నారు కదా హాట్ స్టఫ్ అని, ఇక్కడ మోస్ట్లీ పిజ్జా బర్గర్ అలా ఉంటుందండి, శాండ్విచెస్ అలా. ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల టెంపరర్లీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని పెట్టారు. ఐ థింక్ ఆన్ వెనస్డేస్ పిజ్జా మీద సమ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇవి మళ్ళీ బ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్. ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి, ఇక్కడ చాలా రకరకాల సలాడ్స్ అవన్నీ ఉంటాయి. మనం ఒక బాక్స్ తీసుకొని మనకు కావలసినంత క్వాంటిటీ తీసుకొని బిల్లింగ్ చేపించుకోవచ్చు. ప్రజెంట్ ఈ కోవిడ్ వల్ల అది క్లోజ్ చేశారు, టెంపరర్లీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని పెట్టేశారు. ఇది అంతా ఇంకా వీళ్ళు తినే ఫుడ్ అండి, లోకల్ ఎయిట్స్ అది, శాండ్విచెస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా బేక్డ్ గూడ్స్ అని, ఇక్కడ కేక్స్ ఉంటాయి, కప్ కేక్స్, నార్మల్ కేక్స్, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ కేక్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. బాగుంటాయి, హోల్ ఫుడ్స్లో కేక్స్ కూడా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ కేక్స్ నాకు కొంచెం సాల్టీగా అనిపిస్తాయి, మేబీ సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తారో ఏమో, రీజన్ నాకు తెలియదు. కానీ ఐస్ క్రీమ్స్, కప్ కేక్స్, డిఫరెంట్ బిస్కెట్స్, కుకీస్ అలా ఉన్నాయి. ఇవన్నీ బేక్డ్ ఐటమ్స్. ఇక్కడ హన్వీ అయ్యో స్నాక్స్ కొనిచ్చుకుంది, ఏదో బన్నీ షేప్లో ఉన్న స్నాక్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ స్టోర్, వాళ్ళు తినే ఫుడ్స్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.